నలభై తొమ్మిదో వార్డులో ఇళ్ల పట్టాలు ఇచ్చామని అది తెలుగుదేశం కార్యాలయంలో మేము ఇచ్చామని డెబ్బై ఐదు పట్టాలు ఇచ్చామని చెప్పేసి ఇటీవల కాలంలో కొన్ని పత్రికల్లో మరి ఎమ్మెల్యే గారి భర్త గారైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు పట్టాల పంపిణీ కార్యక్రమం సీక్రెట్గా దొంగసాటుగా నడిపించారని చెప్పేసి మధ్యకాలంలో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ పట్టాలు ఆయన కార్యాలయంలో ఇచ్చారో అది ఇవ్వచ్చా లేదా మీ ఇంట్లోనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తున్నారు? అది ప్రభుత్వ కార్యాలయంలో కానీ ప్రజల్లో ఎన్నికబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇవ్వాల్సినటువంటి పట్టాలు మీరు సీక్రెట్గా ఎందుకు ఇచ్చారు? డెబ్బై ఐదు పట్టాలు ఇచ్చారని మీరే చెప్పారు. తెలుగుదేశం కార్యాలయంలో ఇచ్చారని మీరే చెప్పారు. అంచేత అది ఇవ్వచ్చా లేదా అనేటటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా రాజ్యాంగ చిత్రశక్తిగా అడ్డదారుల్లో వచ్చేటటువంటి ఆదిరెడ్డి వారు దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో రాజమండ్రి శతాబ్ది కాలంగా గణకీర్తులు కావండి, రాజమండ్రి చరిత్ర కానీ చెప్పుకుండేటటువంటి రాజమండ్రిలో మరి ఈ రోజున ఏదైతే నేరు బ్యాచ్ గురించి చెప్పుకున్నారో, ఏదైతే గంగా బ్యాచ్ గురించి చెప్పుకున్నారో, ఏదైతే సాంప్రదాయాలు మంట గడిపేటటువంటి విధంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి ఏదైతే విధానం చెప్పుకున్నారో, ఎవరు చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమైంది. మీరు అధికారంలో రావడం కోసం ఎన్ని అడ్డదారులు ఉన్నది చెప్తారు. ఆ రోజున మేయర్గా ఉంటుండగా, తెలుగుదేశం మేయర్గా ఉంటుండగా మీరు వైఎస్ఆర్లో వచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకొని అక్కడి నుంచి మీరు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యి మరి అధికారం ప్రతిపక్షం అనేది లేకుండా కొమ్మక్క రాజకీయాలు చేస్తూ బ్లేడ్ బ్యాచ్ని కొంతమందిని తయారు చేస్తూ సెటిల్మెంట్ బ్యాచ్ని తయారు చేస్తూ మీ ఇష్టారాజ్యంగా రాజమండ్రిని పరిపాలిద్దామంటే రాజమండ్రిలో చాలామంది సాంప్రదాయాలు కట్టుబడ్డవాళ్ళు, గోదావరి నీరు తాగినటువంటి వాళ్ళు, మరి ఎంతోమంది చరిత్రకారులు ఇక్కడ పరిపాలన చేసినటువంటి పరిపాలన కలిగినటువంటి విధానం నడుపుతుంటే మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ సొంత రాజకీయ లబ్ధి కోసం మీరు పూర్తి స్థాయిలో రాజమండ్రి ఘనకీర్తిని చరిత్రనే తిరగాల్సేటటువంటి విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. ఈవేళ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజన్న నచ్చబండగా తీసుకొచ్చి మరి యువకుడైన ఎంపీ గారు రాజమండ్రి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఇంకా ఆయన లేకపోయి ఉంటే మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క విధానానికి ఇంకా పెంపొందించి మరి రాజమండ్రిని మీరే అధికారంలో ఉండుండి మీ ప్రభుత్వ అధికారంలో ఉండుంటే రాజమండ్రిలో ఈవేళ ఎవరైనా బయట నుంచి వచ్చి అడుగు పెట్టాలన్నా లేకపోతే ఇక్కడ స్థిరంగా కాపురాలు చేయాలన్నా చేయలేని పరిస్థితి కనపడదు. మీ నాన్నగారు మేయర్గా ఉన్నప్పుడు రాజ్యాంగ ఇతరశక్తిగా మేయర్ పరిపాలిస్తుంటే పక్కనే కూర్చొని పరిపాలన కొనసాగించారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు పక్కన పెట్టి మీరు మీ పార్టీ ఆఫీసులో పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తాం, డెబ్బై ఐదు పట్టాలు ఇచ్చాం, మా పార్టీ ఆఫీసులో ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏ అధికారి మీకు ఇచ్చారు? అది దొంగ పట్టాలా మంచి పట్టాలా వెంటనే తెలియ చెప్పాలి. అలాగే చెప్పకపోయినట్టయితే నా పోరాటం కొనసాగుతుంటుంది. ఇది ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తాం, మా పార్టీ ఆధినాయకుల దృష్టి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. దీన్ని ఎంత స్థాయికైనా సరే ముందుకు తీసుకెళ్ళి ఈ పట్టాల వ్యవహారాలు, ఈ దొంగ పట్టాల వ్యవహారాలు తేల్చి చెప్తానని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా సింహాసన నగర్లో ఒక్కొక్క ఇంట్లో నాలుగేసి మూడేసి కుటుంబాలు కాపురాలు ఉంటుంటే మీరు ఎవరికి ఇచ్చారు ఆ పట్టాలు? దొంగసాటి ఎందుకు ఇస్తున్నారు? పబ్లిక్ మీటింగ్ ఎందుకు ఎప్పటి ఇవ్వట్లేదు అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది. మీరు ఎవరెవరు పట్టాలు ఇచ్చారన్నది బయటికి పబ్లిక్ చేయాలా, అలా అదేవిధంగా ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారన్నది పబ్లిక్ చేయాలా, మరి ఏ అధికారి మీ సేఫ్కి దొంగసాటి తెచ్చుకోమని మీ కార్యాలయాల్లో తెలుగుదేశం కార్యాలయాలు ఇచ్చుకోమని ఏ అధికారి మీ సేఫ్కి పట్టాలు ఇచ్చారన్నది ఓపెన్ చేయాలా, మీకు దమ్ము సత్తా కలిగి ఉండే మీకు ఏ రకమైనటువంటి పౌరుసున్నా సరే మీరు అవన్నీ బయటపెట్టవలసిన అవసరం ఉంది. అలా బయటపెట్టకపోతే నేను పట్టించి తీరుతాను, అధికారులు సరిపడి తీరుతాను. ఏ విధంగా రాజ్యాంగ శక్తిగా ప్రయాణం చేస్తున్నారో ఆ విధానాన్ని వెలుగులో తీసుకొచ్చి తాడో మీతో తెలుసుకోవడం నేను సిద్ధం ఉన్నానని చెప్పేసి తెలియజేస్తానని చెప్పేసి చెప్తున్నాను.
అన్న పేరు